అయ్యా నమస్తే అయ్యా అయ్యో నమస్కారం సార్ మీ పేరు నా పేరు కనుకరావు సార్ విజయనగరం జిల్లా ఎలా ఉంది మన వ్యాపారం పరిస్థితి మన వ్యాపారం చాలా ఘోరంగా ఉంది సార్ ఎంత కష్టపడినా ఎంత సుఖం లేకపోయినా వ్యాపారం ఉంది సార్ పొద్దున్నే సాయంత్రం వారికి కష్టపడినా కేజీ బియ్యం తీసినందుకు చాలా కష్టాలు అయిపోతుంది చాలా బాధలో పడిపోతున్నాము అనుకో రైతు కూడా తీసుకొచ్చిన ఇక్కడ కాలంలో పారిశులే పారిస్తున్నా ఇక్కడ మేము అమ్మినా కూడా కేజీ ముప్పై రూపాయలు ఇచ్చే చెప్పిన అమ్మినా సరే మాకు ఆదరి ఎవరు చేయడం లేదు సార్ జగన్ అన్న వచ్చాడు కదా ప్రభుత్వం కూడా మాకు ఆదరించుకోవాలంటే జగన్ అన్న ఆదరించుకోవాలంటే మా యాపరస్కి ఏటి ఆదరించుకుంటున్నారు ఏటి ఆదరించుకోవడం ఆదరించుకోవడం లేదు మీ బతుకుని మీరు బతుకనేమో రోడ్డు మీద పరిశ్రమ కానీ మాకు ఎండలోని ఉడిగిపోతున్నాం సార్ మా లేదు నీడ నీయడం లేదు ఎండానిక గాల్లో వర్షం అనుకీ గాల్లోని ధూల్లోని ఇలా బతుకుతున్నాం కానీ మాకు సుఖం అయిపోయిన వ్యాపారం అయిపోయింది సార్ అందుకని మేము ఎక్కడ జస్ట్ మాట్లాడలేము మేము చెప్పలేము సార్ ఇప్పుడు ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా మనకి సార్ ఏ ప్రభుత్వం వచ్చినా చంద్రబాబు నాయుడు వచ్చినా జగన్ అన్న వచ్చినా వాళ్ళ విషయాలు మనకు అనవసరం కానీ ఇక్కడ రైతు కూడా మోసపడిపోతున్నారు మేము కూడా వ్యాపారస్తులు మోసపడిపోతున్నాం ఎందుకంటే బాగున్న పళ్ళు కూడా ఇక్కడ కస్టమర్లు వచ్చి బాగలేదు అంటున్నారు సార్ మరి అందుకని మేము ఏం చెప్పలేము జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సంక్షేమ పథకాలు గట్టి పెట్టాడు కదా అది ఏదైనా అంతనే మరి ప్రజలకు పేద ప్రజలు అందుతుంది సార్ అమ్మఒడి చెయ్యి పోత అది అందుతుంది సార్ ఇంటి ముందు పదివేల రూపాయలు లోన్ కూడా ఇచ్చారు కానీ ఇప్పుడు పదివేల రూపాయలు లోన్ బ్యాంకులో నీయడం లేదు ఎవరు ఇచ్చేవారు జగన్ అని ఇచ్చారు సార్ అంతే మరి ఇంత ఇప్పుడు అవన్నీ ఇవ్వడము ఈ పథకాలు ఇవ్వడం వల్ల నేరుగా అకౌంట్లో వేయడము ఇవి వృధా ఖర్చులు అయిపోతున్నాయి అట కదా నిజమేనంట రుజాఖర్జీలు అంటే మనిషికి ఒక హ్యాబిట్ ఉంటుంది రుజాఖర్జులు అంటే ఏంటి మళ్ళీనే ఉంది ఆ ఖర్జు పెట్టుకోవడం మళ్ళీ సంపాదించుకోవాలని మళ్ళీనే ఉంది జగన్నాన్న ఇది బాగానే ఇస్తున్నాడు కానీ ఈ కొండ లేదు కదా అన్న పద్దెనిమిది వేలు సంవత్సరానికి ఇస్తున్నాడు చెయ్యబోతా వృధా ఖర్చు కదా అది ఖర్చు అంటే ఖర్చు అంటే ఖర్చు వస్తుంది జగన్ను ఇస్తున్నారు వీళ్ళు తింటున్నాము మేము తింటున్నాము కొనుక్కున్నాను బంగారం కొనుక్కుంటున్నాము లేకపోతే వ్యాపారం పెట్టుబడి పెట్టుకుంటున్నాము దాని మీద కొన్ని రోజులు బతుకుతున్నా ఆ డబ్బు పట్టుకొని వడ్డీలు లేకుండా బతుకుతున్నా ఇప్పుడు వడ్డీలు లేకుంటే వ్యాపారం చేయాలంటే వడ్డీలు వడ్డీలు కట్టులేము చేయలేము ఆ జగన్ను పద్దెనిమిది వేలు వేయడం వల్ల మాకు ఆనందంగా ఉంది ఇంకా అందుకని మేము గొప్పగా మీరు చెప్పలేదు కదా గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు సంక్షేమ పథకాలు రుణమాఫీలు ఇలాంటివన్నీ ఇచ్చారు కదా మరి ఆ రుణమాఫీ జగన్ ఇచ్చినప్పుడు ఆ రుణమాఫీ అంటే మేము డ్వాకర్లోని కానీ వందనాల్లోని కానీ ఆ దారిలో దేట్లో లేము మేము ఇప్పుడు కానీ ఆడవాళ్ళకి అప్పుడు చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు పశువు కుంకాలు పేరు మీద గట్టిచ్చారు పశువుంకుమ ఏ సార్ లేదు మరి అంతకని ఏ చెప్పాలా రానున్న ఎలక్షన్స్ వస్తాయి కదా ఎవరు వస్తే బాగుంటుంది ఏ రాష్ట్రం వస్తే ఏ ప్రభుత్వం వస్తే మనకు మంచి జరుగుతుంది ఏ ప్రభుత్వం వచ్చినా మరి కింద మీద అయినా ఎలాగే జగన్నాథా తీసుకొచ్చినా మరి మీద పెడుతున్నాడు కానీ అయినా మనకి అంటూ అప్పడం లేదు జగన్ అన్న జగన్ అన్న కరెంట్ నల్గొచ్చినప్పుడు మరి కరెంట్ ఛార్జీలు తర్వాత నిత్యావసర సరుకులు రేట్లు పెంచారు సరుకులు రేట్ పెంచితే మరి ఇక్కడ రేటు కూడా కొంత కొంతమంది రేటు పెంచుతున్నారు సరుకులు రేటు ఆలమాట పెంచుకుంటున్నారు మరి అది ఎవరు ఏం చేయలేరు కదా మార్కెట్ అలాగ ఉంటే అలాగే ఉంటుంది మరి అందుకని నేను మాట్లాడతాము మరి చూసుకుంటే రానున్న ఎలక్షన్లో వస్తే జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది అంటవా మరి ఆ ప్రభుత్వం వస్తే మాకు మంచిది ఎందుకంటావా మరి బతుకుని బతుకులు ఇంకో ప్రభుత్వం వచ్చింది అనుకో ఆ ప్రభుత్వంలో ఏ అమలు పెడతారో మాకు తెలియదు కదా ఇప్పుడు పది ప్రజెంటేషన్లోని జగన్నాథి ప్రభుత్వం ఎలాగుంది అంటే చాలా బాగుంది అమ్మఒడియడము చెయ్యిఓ తీయడము ఆడపిల్లకి కుంకం వేయడం అంటున్నారు ఈ డబ్బులు వేస్తున్నారు ఇలా ఈ వేయడము ఈ ఈ చేత్తో తీసుకుంటున్నాడు అంటున్నారు నిజమేనా అలా తీసుకుంటున్నాం అంటే ఈ చేతి ఇచ్చి ఈ చేతిలో ఎలా లేకుంటున్నారు సార్ అక్కడ రాసిన ఫిర్మ అయితే ఇక్కడ కూడా మరి మరొక మార్కెట్ మీద ఐదు పైసలు లాగా చేస్తున్నాం కదా మార్కెట్ రేటు పెంచుతున్నారు మనం కూడా ఐదు రూపాయలు పెంచుతున్నాం కదా ఆడి ఐదు రూపాయలు పెంచితే మరి ఆటో డ్రైవర్లకి ఇస్త్రీ వాళ్ళకి వీళ్ళకి ఇలా డబ్బులు వేయడం కరెక్ట్ ఆటో డ్రైవర్ డబ్బులు ఇస్తున్నారు జాతోళ్ళకి డబ్బులు ఇస్తున్నారు డబ్బులు కంటే మన రాష్ట్రం ఇప్పుడు రోడ్ల పరిస్థితి కానీ నిండిపోయి ఉన్నది చెత్త తీయడం చెత్త తీయాలంటే మున్సిపాలిటీ వాళ్ళు కష్టపడుతున్నారు సార్ మున్సిపాలిటీ వాళ్ళు కూడా మనం కష్టపడితే అవును సార్ మా వెనకలు అంటే నైట్ పొగలు పని చేస్తున్నారు కదా వాళ్ళు కూడా మనం కూడా వాళ్ళ బాధలు కూడా మరి భరించాలి వాళ్ళ మీద కూడా మనం కదా వాళ్ళు కూడా మన చెత్త తీయాలని మన తీసి పారే ఇక్కడ మరి బళ్ళు తీసుకుని ఎక్కడ పారా మన వాళ్ళు కూడా మన గురించి చెప్తున్నాం చెత్త పనులు గట్ట కడుతున్నారా మీరు చెత్త పను ఆ చెత్తపన్ను కడుతున్నావుసా ఇంటి ఇంత ముందు చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు ఇంటి ముందు కట్టలేదు చెత్తపన్ను ఇప్పుడున్న పరిస్థితిని బట్టి రానున్న రోజుల్లో ఎవరు వస్తా ఎవరొస్తే అని బాగుంటుంది అంటే జగన్ వస్తే బాగుంటుంది నా అంచనాకి అంతే ఏ ప్రభుత్వం మాకు అనవసరం కానీ జగన్ అన్న వస్తే చాలా బాగుంటుంది అంతే వ్యాపారస్తులు కూడా ఒక కన్ను చూస్తున్నారు